ఎంత గోవుల్ని అంటే ఒకటో రెండో లేకపోతే ఒక నాలుగో ఐదో పెంచుకోకండి. యాక్చువల్గా మొదలు పెట్టింది పది పదిహేనే, పది పదిహేను పెడితే పది పదిహేను ఉండవు కదా, ఒక సంవత్సరం అయితే ఇంతాయి కదా పిల్లలు పెడతారు. అవి ఇంకా డబుల్ అయినాయి ఏం లేదు, ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ కొనేది మల్టిప్లై అయిపోతాయి ఆటోమేటిక్గా. ఈ మల్టిప్లై అయినాయి మొత్తం మెయింటైన్ చేయలేము మనం, మల్టిప్లై అయినాయి మళ్ళీ పుట్టిన వేరే వాళ్ళకి ఇస్తుంటారు, మగవి వేరే వాళ్ళకి ఇస్తుంటాం రైతులకు పెంచుకోనికే, ఆడవి మన దొడ్లో పెరుగుతుంటాయి. సెలెక్టెడ్గా ఒకటి రెండు మగవి పెట్టుకుంటాం, ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ కౌస్కి ఒక మేల్ చొప్పున పెడతాం. పెట్టి ఇప్పుడు ఇది మేల్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏమైనా పది పది పన్నెండు కౌస్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు మీకు అనిపించే ఇన్ని సన్నదూళ్ళు, ఇప్పుడు పది పన్నెండు సన్నదూళ్ళు కనిపిస్తున్నాయా, ఇవి ఈ నాలుగైదు నెలల్లో ఐదారు నెలల్లో వచ్చిన దూళ్ళు. ఇంకా మీకు ఈ సీజన్ వచ్చే లోపల ఇంకా ఒక ఇరవై ముప్పై దూళ్ళు వస్తాయి, పుడతనే ఉంటాయి. ప్రతి వారం పదిహేను రోజులకు ఒక దూడ వస్తూనే ఉంటుంది. ఇవి ఇవన్నీ పెరిగిన తర్వాత ఇవ్వకపోతే దొడ్డి పట్టదు మనకు, మెయింటెనెన్స్ కూడా కష్టం. అడుగుతుంటారా రైతులకు? తెలుసు తెలుసు తెలుసు, వాళ్ళు వస్తారు. ఒకటే వాళ్ళతో చిన్న ప్రమాణం చేయించుకొని ఇస్తాం, కటికోళ్ళకి అమ్మను అదొక్కటి. నేను గడయానికి వాడుకుంటా, నేను గడయకపోతే ఇంకోరికన్నా ఇస్తా కానీ నేను కటికోళ్ళకి ఇవ్వను అనేది. మీ దగ్గర బాగా ఏజ్ బార్ అయిపోయి ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తుంటారు ఇట్లానే? యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను డైరీ ఈ అనిమల్స్ పెట్టి పదేళ్ళు అయిందనుకోండి, అంతకుముందు మామిడి తోట ఉంటూనే 2009లో నేను ఒక 100 బఫెలోస్ తెచ్చిపెట్టిన హర్యానాకి వెళ్ళి, నేను మన ప్రస్తుత హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ సాబు స్పెషల్గా ఉన్నాయి, అరటిపళ్ళు తెస్తానని చూస్తుంటాయి అవి. అదేనా, అదే ఎదురు చూస్తున్నట్లున్నాయి. ఇవి ఇవి కొంచెం వేరే కొంచెం, ఇవి ఇవి లోకల్ బ్రీడ్, లోకల్ బ్రీడ్. అయితే హర్యానా పోయి 2009లో ఒక 100 అనిమల్ తీసుకొచ్చాం. అప్పుడు మళ్ళీ హార్టికల్చర్ లోన్ క్లియర్ చేసి ఎస్బీఐ పానగల్తోన ఒక 75 లక్షల లోన్ తీసుకొని బర్లు తెచ్చారు, బర్లు తెచ్చిపెట్టినాం. కానీ ఆ బర్లు 2009లో తెచ్చినాం, కరెక్ట్గా మూమెంట్ పీక్లో ఉన్న టైంలో తెచ్చినాం, తెలంగాణ మూమెంట్. సో ఈ బర్లు కూడా ఎట్లా అంటే చిన్నపిల్లలాగా, ఎంత మనం పోషణ చేస్తే అంత వృద్ధి అవుతాయి. పేరైతే తెచ్చినాం కానీ వాటి మీద పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టకపోయేటప్పటికీ అది అనుకున్న ప్రాఫిట్ రావడం లేదు. అది గమనించి ఎక్కువ రోజులు ఉంటే లాస్ అవుతుంది అని ఒక నాలుగేండ్లు నడిపి 4 ఇయర్సే ఇక తర్వాత వైపు చూస్తున్నాయి. వీరు ఏమైనా ఇస్తారా ఇట్లా తీసుకుని అరటిపళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇదేం మీతో తిరుగుతుంది వెనకటి వస్తే వస్తుంది అదేమో అరటిపళ్ళు తీసుకొస్తారు. వచ్చినానంటే అన్ని అనిమల్స్ తలలుపుకుంటాయి, ఊపుతున్నాయి, అందుకే తలలుపుతాయి, పలకరిస్తాయి, మాట్లాడతాయి. పద్ధతి ఒక్కొక్కటి ఒక పద్ధతి. ఓయ్ 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 తేలి అరటిపండు, ఇప్పుడు వస్తాయి కాసేపట్లో వస్తాయి. నేను దొడ్లోకి వచ్చినా అంటే అరటిపళ్ళు పట్టుకొస్తా, అందుకే అన్నిటి తలకాయలు తిప్పి చూస్తున్నాయి. ఒకటి పెడతా లాయే లేకా రకింగ్ ఎక్కేట్టు దూడలేమో తిరుగుతున్నాయి, మేము వెనకాల వస్తామని మీరు అటు ఇదైతే అటు పోతే అటు వస్తుంది అదికొస్తారు. అయితే బఫెలోస్ పెడితే బ్రహ్మాండమైన మిల్క్ కానీ రెమ్యునరేషన్ దూరవారం కదా, ఇది హైదరాబాద్ దగ్గర ఉంటేనే బాగా రేట్ వచ్చేది, ఇక్కడ లోకల్ కన్సంప్షన్లో అనుకున్న రేట్ రాకపోయా. సో దాని దానికే సరిపోతుంది ఎంత పెట్టినా, ఇది లాభం లేదని చెప్పి చేస్తారు. ఈ మధ్యలో ఒకవైపు బిజీ, అప్పుడు మీరు అడ్వకేట్ అంటే ఇంకా నేను ఈ మధ్యలో ఎట్లా మళ్ళీ ఉద్యమం వైపు అడిగేయాలి అంటే మళ్ళీ దానివైపు అంటే నేను ఎంత పని ఒత్తిడి అన్ని ఉద్యమాలు ఎంత తీవ్రంగా ఉన్నా అర్ధరాత్రి అయినా సరే నేను జిల్లాలో ఉన్నానంటే, ఇప్పుడంటే వనపర్తి జిల్లా, అప్పుడు ఒకటే ఉమ్మడి పాలమూరు జిల్లా. 2009 దాకా నేను తప్ప ఎవరు ఇప్పుడు కనిపించే పెద్ద లీడర్లు ఎప్పుడు లేరు అప్పుడు మూమెంట్లో కూడా, తర్వాత వచ్చిన వాళ్ళే అంతా. సో ఎక్కడ తిరిగినా నేనే తిరగాలి, అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ రావాలి, ఈడ ఒక గంట సేపు టార్చ్ చేసుకొని మొత్తం రాత్రిపూట వ్యవసాయం చూసుకోవాలి, పొద్దున్నే సూపర్వైజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. 100% లోకమంతా తెలుసు, ఇక్కడ ఉండే మా చుట్టుముట్టు ఊళ్ళ రైతులకందరికీ తెలుసు, ఈ 10-12 గ్రామాల రైతులకు తెలుసు. మరి ఈ మూమెంట్లో మీకు ఇదంతా ఒకవైపు, మరి అది ఇవన్నీ అంటే ఇంత ఎట్లా సాధ్యం అయ్యేది అందులో అంత ఇంట్రెస్ట్ మళ్ళీ ఉద్యమం వైపు? అంటే టైం అట్లా రేషనలైజ్ చేసుకునేది నాకేమి అంటే ఒకరు అలవాట్లు నేను చిన్నగా చేయను కానీ నాకేం పత్తాలు ఆడే అలవాటు లేదు, క్లబ్లకు పోయే అలవాటు లేదు, ఏది తర్వాత షికార్లకు పోయే అలవాటు లేదు. టైం దొరికిందంటే మూమెంట్, మూమెంట్ తర్వాత నిద్రపోయే ముందు ఒక గంట టైం తగ్గించుకొని నిద్రను ఒక గంట తగ్గించుకొని వ్యవసాయానికే టైం చేయండి. అంటే ఉద్యమం ఉన్నప్పుడు అన్ని కూడా పెద్ద రిలీఫ్, అది బాగా టైర్డ్ మూమెంట్ కూడా, ఇది పెద్ద రిలీఫ్, ఇది ఇది పెద్ద రిలీఫ్, ఇది డైలీ కేటాయిస్తారు డైలీ, దీంతోనే ఏమవుతుంది
అలసట తీరుతుంది, బడలిక తీరుతుంది, మీకున్న స్ట్రెస్ కానీ ప్రశాంతత వస్తుంది. ఏదైనా ఉన్నా మర్చిపోతారు ఇక్కడ రాగానే. ఇంకా నేను నైట్ వచ్చినానంటే నైట్ 12 కానీ నేను కారు దిగి నా గొంతు ఊరక వింటే చాలు, ఒకే క్షణంలో అన్ని ఇనుచాడికి లైన్ బట్టి లేచేస్తాయి, పట్ట 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 లేస్తాయి. లేచి అట్లా అరుస్తూ మొహం ముందుకు పెట్టి పట్టు దగ్గర కాదు, దానికి మూతికి అది ముగుదాడేసిండ్రు, అది పెయిన్ వస్తూ ఉంది దానికి. సో ఎవ్రీథింగ్ తెలుసు ఇక మీకు, అదే వాటి ప్రతి అనిమల్ది దాని భాష అర్థమైపోయింది. భాష, చెట్ల భాష, యానిమల్ భాష, చెట్లతో కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. రాణమ్మా నీది ఇది, ఇక నీకు పెట్టినా కదా. దూడలు కూడా తింటే తినవేమో, కొన్ని తింటాయి కొన్ని ఏమో ఇంకా తినవు. ఇప్పుడా చిన్న పెద్ద కలిపి ఆల్మోస్ట్ 150 దాకా ఉంటాయి.